జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు नमस्ते चूस्तुन्नदी जनम साक्षी ना पेर पद्मा प्रांतीय वार्तलकी स्वागतम పెద్దపల్లి జిల్లా స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జూలపల్లి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ఎంపీపీ కుసుకుంట రమ్మదేవి రామగోపాల్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించిన జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 15 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని అందులో భాగంగా ఈ నెల 8న హైదరాబాద్లోని హైటెక్స్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ప్రారంభించడం జరిగిందని అన్నారు అందులో భాగంగా గురువారం 2K ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు స్వాతంత్ర సాధన కోసం ఎందరో మహానీయులు వారి జీవితాలను అర్పించారని ప్రాణత్యాగం చేశారని వారి త్యాగ ఫలితంగానే మనం ఈ స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నామని అన్నారు ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు సమగ్రతను కాపాడుతూ దేశాన్ని గౌరవిస్తూ దేశం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో జూలపల్లి మండల సర్పంచ్ పోలారం అధ్యక్షులు ధారవేణి నరసింగ్ యాదవ్ వైస్ ఎంపీపీ మెగురం రమేష్ మండలంలోని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు స్పెషల్ ఆఫీసర్ రంగారెడ్డి ఎంపీడీపో వేణుగోపాలరావు ఎస్ఐ వెంకటకృష్ణ ఎంపీఓ కిరణ్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు అందరిలో దేశభక్తి ఒక ఉత్తమమైన విధంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టిరు వారికి నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరం కూడా దేశం పట్ల బాధ్యతతో ఉండి మనం ముందుకెళ్లాల్సిన అవసరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముస్లిం మైనారిటీ సోదరులు మజీద్ చౌరస్తా నుండి జెండా కమాన్ మెయిన్ రోడ్ బస్ స్టాండ్ వరకు మువ్వెన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు 75 సంవత్సరాల భారతీయ స్వతంత్ర ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ముస్లిం యూత్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తాండూరు పట్టణ బీజేవైఎం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం యావత్తు అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని దేశ విదేశాల్లో కూడా భారత ఖ్యాతి పెరిగిందని సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే మూల మంత్రంతో దేశ అభివృద్ది పరుగులు పెడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత పట్టణ అధ్యక్షురాలు సుదర్శన్ గౌడ్ మండల అధ్యక్షులు ఆంజనేయులు మండల అధ్యక్షులు సందీప్ కుమార్ యాలాల మండల ఇన్ఛార్జ్ రమ్య నాయక్ ఎస్టీ మోర్చా రాష్ట స్పోర్ట్స్ బాండు పవర్ వార్డు కౌన్సిలర్ బాలప్ప ఎస్పీ మోర్చా పట్టణ అధ్యక్షులు రవికుమార్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ ముదిరాజ్ పశ్చిమాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ బీజేవైఎం తాండా సురేష్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి రామ్ సాగర్ పట్టణ కార్యదర్శి తాండ్రా నరేష్ అరుణ భాను వెంకటేష్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడ తాండూరు ప్రాంతానికి వస్తే ఇక్కడ నేతల మధ్య కొట్లాట చేత కనీసం ఈ యొక్క వజ్రోత్సవాలని ఒక సంబరంగా ఒక అందంగా ముస్తాబు చేయాల్సినటువంటి బాధ్యత కూడా లేకుండా ఇక్కడ నడి చౌరాస లోపల ఇక్కడ ఏ మాత్రం కూడా కనీసము ఇక్కడ క్లీన్ చేయకుండా చాలా ఘోరమైనటువంటి మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే దీని కనుక చౌరాస్తా లోపల అదేవిధంగా పార్కులు కానీ అందరికీ నమస్కారం. ఈ తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఐక్యతను చాటడానికి ప్రపంచ దేశాలకు మన ఐక్యత తెలవడానికి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినారు. ప్రధానమంత్రి గారు రేపు 13 తారీఖు నుంచి 15 తారీఖు వరకు హర్ ఘర్ తిరంగాణ అన్నారు. ప్రతి ఒక్కరూ ముస్లిం హిందూ క్రిస్టియన్ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లపైన తమ తమ దుకాళ్లపైన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క భారతీయుడు దేశానికి ఉన్నటువంటి దేశం పైన ఉన్నటువంటి అభిమానాన్ని దేశం ఆ దేశ ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.